మందకల్ మండలం బిజ్జిపాలెం గ్రామ శివార్లో వెలిసిన అక్రమ లేఅవుట్లు ఫ్లాట్లపై పంచాయతీరాజ్ శాఖ దృష్టి సారించింది. అక్రమ లేఅవుట్ స్థలాలను గుర్తించి క్రమబద్ధీకరించుకునేలా కఠిన నిబంధనలు అమలు చేసేలా కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే అక్రమంగా వెంచర్లు వేసిన వారికి పలుమార్లు నోటీసులు జారీ చేసి హద్దురాలను తొలగించారు. పట్టణ ప్రాంతాలకే పరిమితమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం పల్లెలకు విస్తరించింది. కోట్లలో లాభాలు రుజుమరిగిన వ్యాపారులు ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న వ్యవసాయ భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసి వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేసి ఫ్లాట్లుగా విభజించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మల్దకల్ మండలం బిజ్వరం గ్రామ సెక్రటరీ మాట్లాడుతూ, నా పేరు రాజేశు, గ్రామ పంచాయతీ కార్యదర్శి బిజ్వరం. మన బిజ్వరం గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 172, 148, 149, సర్వే నెంబర్ 2 మొత్తం 4 చోట్ల ఇలాంటి అక్రమ వెంచర్లు చేయడం జరిగింది. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, డిపిసికి కానీ గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా, మరి 10% ల్యాండ్స్ లేకుండా, రోడ్లు సర్టిఫికెట్స్ లేకుండా అక్రమంగా వెంచర్లు వేసి ప్రజల్ని మద్దు పెట్టి ప్లాట్లు అమ్ముతున్న సందర్భంలో మేము వెంచర్లు ఏకముందే వాళ్ళు చదువు చేసేటప్పుడే వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. నోటీసు కూడా మరి రాళ్ళు వేసే సమయంలో నోటీసు కూడా అందజేయడం జరిగింది. ఎలాంటి స్పందన లేని పక్షంలో మరి వాళ్ళు ఎలాంటి అనుమతులకి అప్లికేషన్ ఇవ్వని పక్షంలోనే ఆ రాళ్ళన్నింటిని కూడా తొలగించడం జరిగింది. పంచాయతీ పరిధిలో మీటింగ్ కండక్ట్ చేసి తీర్మానం చేసిన తర్వాత సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ మరి వార్డు సభ్యుల ఆదేశాల మేరకే ఇటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. 2018 యాక్ట్ ప్రకారము బలమైన యాక్ట్ ఉన్నది. ఈ యాక్ట్ ప్రకారము ఎలాంటి అక్రమ వెంచర్లు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండకూడదు. మరి ఆ సందర్భంగా మేము ఇలాంటి చర్యలు తీసుకోవడము, ఇక ముందు కూడా ఎలాంటి అక్రమ వెంచర్లు చేసినసో వాళ్ళపైన మరి క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫైర్ దారుల ఆదేశాలు ఉన్నాయి మాకు.